బుల్చెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడు పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆయా రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పునాది రాయి వేయనున్నారు. ఉదయం 11:30కు పుదుచ్చేరిలోని విల్లుపురం నుంచి నాగపట్నం వెళ్లే 56 కిలోమీటర్ల 4 లైన్ల జాతీయ రహదారికి శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టుకు 2426 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. న్యూ క్యాంపస్ ఫేజ్ 1 కరైకల్ జిల్లా అక్కడున్నటువంటి మెడికల్ కాలేజీ భవనానికి కూడా పునాది రాయి వేయనున్నారు. పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో బ్లడ్ బ్యాంక్ సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. వెటికా తమిళనాడులో సాయంత్రం 4 గంటలకు నైవేలి నిర్మించిన నైవేలి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 8000 కోట్ల వ్యయం చేశారు. అలాగే తిరున్వేలి, టుటుకోరిన్, రామనాథపురం, విరుదునగర్ జిల్లాల్లో సుమారు 2670 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్ఎల్సిఐఎల్ 709 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును సైతం ప్రారంభించనున్నారు. 3000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అలాగే లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ ఆధునీకరణ, వివో చిదంబర్నార్ పోర్టులో కొరంపల్లం వంతెన, అదేవిధంగా రైల్ ఓవర్ బ్రిడ్జి, 5 మెగావాట్ల డ్రిగ్ అనుసంధాన ప్రాజెక్టు పునాది రాయి వేయనున్నారు మోదీ. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన అద్దె గదులు ప్రారంభించడంతో పాటు కోయంబత్తూర్, మదురై, సేలం, తంజావూర్, వెల్లూర్, తిరుచపల్లి, తిరుప్పూర్, తిరున్వెలి, తూత్తుకుడి సహా 9 స్మార్ట్ సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.